హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆగస్ట్ ఫేవరెట్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అన్ని పర్పుల్ నుంచే నేనైతే కొన్ని ఫేవరెట్స్ పెట్టుకున్నాను. సో అదేంటి అన్నది నేను చూపిస్తాను. అండ్ నా ఫేస్లో అయితే ఎలాంటి మేకప్ అది ఏం లేదు, కొంచెం ఇగ్నోర్ చేయండి. సో అదనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ హెయిర్ మాస్క్ అన్నమాట. సో మీరు చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది ఇది, ఇంకొంచెం ఉంది అంతే. ఇది ఎంత బాగుందంటే అసలు, అంటే హెయిర్కి మంచి నరిష్మెంట్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ చాలా సిల్కీగా చాలా సాఫ్ట్గా అవుతుంది. అది నాకు మెయిన్ నచ్చింది. అండ్ ఇది ఆయిల్ కంట్రోల్, ఐ మీన్ ఆనియన్ ఇది ఉంది కాబట్టి సో చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ ఫాల్ అలాంటిది ఏం లేదు ఈ మాస్క్లో అయితే, చాలా బాగుంది. అండ్ నో పారబెన్స్, నో సల్ఫేట్స్. అండ్ వీటి తలకు లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అయిపోయింది మేకప్ వేసుకునేటప్పుడు, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా సన్స్క్రీన్ కానీ లేదంటే ఏదైనా ఫౌండేషన్ అది రాసుకునేటప్పుడు. నేను జస్ట్ ఈ పర్పుల్ 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను నేను. ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేనండి. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఓపెన్ పోర్స్ అది మనకి ఎలాంటిది కనిపించట్లేదు, చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. అండ్ పర్పుల్ అన్నాక మీ అందరికీ తెలిసిందే, లైక్ మనకి అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. అండ్ సో ఇది వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయిందండి. ఎప్పుడు చూసినా ఇది బ్యాగ్లో మాత్రం ఇది ఉంటుంది. లైక్ ఫేస్ వాష్ అది ఎప్పుడైనా చేసుకుంటే నేను జస్ట్ ఇది అప్లై చేసేసుకుని దీని మీద ఫౌండేషన్ కానీ లేదంటే నా డే క్రీమ్ ఏదైనా ఏం యూస్ చేస్తున్నానో అదైతే నేను తీసుకుంటున్నాను. అంటే ఇది డైలీ నేనైతే యూస్ చేయను, బికాస్ ప్రైమర్ అనేది డైలీ యూస్ చేసినా సరే, ఐ మీన్ ప్రైమర్ అనే కాదు లైక్ మేకప్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే డైలీ యూస్ చేయకూడదు మనం, అంటే స్కిన్ అనేది చాలా పాడైపోతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే పర్టికులర్గా లైక్ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, లేదు అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నాము, ఫౌండేషన్ వేసుకోవాలి, కొంచెం హెవీ కొంచెం మేకప్ వేసుకోవాలి అంటే మాత్రం నేను కంపల్సరీ నేను ఇది అన్నది యూస్ చేస్తున్నాను. ఇది మీరు నమ్మరండి ఎంత బాగుంటుందంటే, లైక్ ఓపెన్ పోర్స్ ఉన్నవాళ్ళు లేదంటే పింపుల్స్ ఉన్నవారు ఇది జస్ట్ ఈ ప్రైమర్ అన్నది అప్లై చేసుకుని ఫౌండేషన్ లేదంటే మనం ఏదైనా క్రీమ్స్ ఏదైనా అప్లై చేస్తే ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తుంది తెలుసా ఫేస్కి, మన ఫేస్కి చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. సో నాకు ఇదైతే నచ్చింది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఆల్రెడీ నేను రివ్యూ కూడా ఇచ్చినట్టున్నాను, గుడ్ వైబ్స్ కోకోనట్ హైడ్రేటింగ్ షాంపూ అన్నమాట ఇది. అండ్ ఈ గుడ్ వైబ్స్ రేంజ్లో ఏంటి అంటే నో పారబెన్స్, నో సల్ఫేట్స్, మనకి హార్డ్ కెమికల్స్ అన్నవి ఏమీ ఉండవండి, చాలా మైల్డ్గా ఉంటాయి అన్ని ప్రొడక్ట్స్ అన్నది. అండ్ ఈ షాంపూ కూడా అంతే, చాలా మైల్డ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన ప్యాకేజింగ్కి వచ్చేద్దాము. ప్యాకేజింగ్ అయితే ఇలా బాగుంటుంది మనకి. అండ్ చూసారా, ఇది వచ్చేసి లైక్ సమ్ బాటిల్ అన్నమాట, మరి ప్లాస్టిక్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి మనకి పంపింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీని టెక్స్చర్ కూడా ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మన హెడ్ వాష్ చేసుకున్నాక హెయిర్ అన్నది చాలా సిల్కీగా స్మూత్గా అవుతుంది. సో నాకు అది బాగా నచ్చిందనమాట. అండ్ కోకోనట్ ఉంటుంది కాబట్టి మీ అందరికీ తెలుసు కోకోనట్ అన్నది మన హెయిర్కి ఎంత మంచి లైక్ న్యూట్రిషన్ అది ఇస్తుంది. తర్వాత కోకోనట్ అనేది మన హెయిర్కి చాలా మంచిది. ఇన్ రెగ్యులర్గా ఇన్ జనరల్గా అయితే మనం బయట కోకోనట్ ఉంటుంది కదా, రా కోకోనట్ అది ఉంటుంది కదా, సో అది మిల్క్ తీసుకునైనా సరే మనం హెయిర్కి పెడితే ఎంత మంచిదో. సో మనం అంటే తీసుకుని, ఐ మీన్ ఇదంతా ప్రాసెస్ బదులు మనకి డైరెక్ట్ ఇలా కోకోనట్ షాంపూ దొరుకుతుంది కాబట్టి ఇది ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది. అంటే నేను యూజ్ చేస్తున్నాను, అంటే ఒకే ప్రోడక్ట్ మీద స్టిక్ ఆన్ అయిపోకుండా మధ్య మధ్యలో చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంటుంది అన్నది నా ఫీలింగ్. సో ఇది వచ్చేసి షాంపూ అన్నమాట, గుడ్ వైబ్స్ కోకోనట్ హైడ్రేటింగ్ షాంపూ. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇది ఎంత దాకా అయింది నేను మీకు చెప్తాను. ఇక్కడ దాకా అయితే షాంపూ అయిపోయిందండి, ఇంకా ఈ పార్ట్ ఉంది. సో ఇది కూడా మెల్లిగా అవ్వగొడతాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్. నా
ఫేవరెట్ అయిపోయింది. బికాస్ ఇది వచ్చేసి మనకి ఫోమింగ్ టైప్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి, గుడ్ వైబ్స్ లెమన్ బ్రైట్నింగ్ ఫోమ్ ఫేస్ వాష్ అన్నమాట. ఇది ఎందుకు నాకు బాగా నచ్చింది అంటే, నెంబర్ వన్ ప్యాకేజింగ్ బాగుంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లిక్విడ్ టైప్లో కాకుండా ఫోమ్ బేస్లో ఉంటుంది అన్నమాట. సో ఫోమ్ బేస్లో ఉంటుంది కాబట్టి మనం ఫోమ్ అన్నది మన ఫేస్ మీదకి మరీ హార్ష్గా ఉండదు. సో ఇది మనం అప్లై చేయగానే చాలా సాఫ్ట్గా లైట్గా ఉంటుందన్నమాట దీని టెక్స్చర్ అది అన్నది. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ దాకా అయిపోయింది, అంటే ఈ కవర్ ఉంది కదా తెలియట్లేదు. సో ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఎక్కువ ఏంటి అంటే ఫోమ్ ఫేస్ వాష్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుండండి. బికాస్ ఫోమ్ ఫేస్ వాష్ ఎందుకు అంటే చాలా లైట్గా ఉంటాయన్నమాట. మన ఫేస్ అన్నది చాలా డెలికేట్గా ఉంటుంది, లైక్ తొందరగా మనకి మార్క్స్ పడిపోవడం, తొందరగా మనకి పింపుల్స్ అన్నది పడిపోవడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి మనకి. సో ఫోమ్ ఫేస్ వాష్ వల్ల అలాంటిది ఏం అవ్వదు, బికాస్ చాలా లైట్గా ఉంటుంది అండ్ చాలా మైల్డ్గా ఉంటుంది. అండ్ దీని స్మెల్ కూడా ఎంత ప్లెజెంట్గా వస్తుందంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఫేస్ అనేది చాలా మంచి బ్రైట్నింగ్ లుక్ ఇస్తుంది. మార్నింగ్ లేవగానే ఈ ఫేస్ వాష్ ఒక్కటి మనం ఫేస్ వాష్ చేసేసుకుంటే అదొక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట. నాకు అందుకే చాలా బాగా నచ్చింది. అండ్ పర్టికులర్గా గుడ్ వైబ్స్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో అదొకసారి మీరు ట్రై చేయండి. అండ్ నేను వచ్చేసి తీసుకున్నది లెమన్ తీసుకున్నాను, బాగుందనిపించింది నాకు. సో అదనమాట, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీటి ప్రోడక్ట్స్ తాలూకు లింక్స్ అన్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.